వీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీహా తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చింత చిగురు ఆలూ కర్రీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అస్సలు మాటలు లేవు అంత బాగుంటుంది రెసిపీ. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉంటుంది, చాలా కమ్మగానూ ఉంటుంది. మీరు తప్పకుండా నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం, రండి. ముందుగా మనం శుభ్రం చేసుకున్న 1/2 కేజీ ఆలుగడ్డలు తీసుకుని 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకొని పైన తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడయ్యాక 5 ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకుందాం. చూస్తున్నారు కదా, దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం అందులోకి 2 పిడికిళ్ళ ఫ్రెష్ చింత చిగురు అందులోకి వేసుకొని మరీ ఎక్కువసేపు వేయించకుండా లైట్గా 1 నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనిద్దాం. బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వేసుకొని మరీ మెత్తటి పేస్ట్గా కాకుండా ఏమాత్రం నీళ్లు పోయకుండా బరకగా గ్రైండ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఇలా. తరువాత అదే కడాయిలోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకుందాం. దోరగా వేగిన తర్వాత అందులోకి సన్నగా తరిగిన 1 చిన్న ఉల్లిగడ్డ తరుగు, 4-5 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయల్ని దోరగా వేయించుకుందాం. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం అందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చింత చిగురు పేస్ట్ అందులోకి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని 3 నిమిషాల పాటు వేయించుకుందాం. 3 నిమిషాల పాటు చక్కగా వేగిన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, సరిపడంత సాల్ట్ వేసుకుని మరో 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకుందాం. 3 నిమిషాల తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గ్లాస్తో నేను 1/2 గ్లాస్ వాటర్ అందులోకి పోసుకొని మొత్తాన్ని ఒక్కసారిగా కలుపుకొని లో ఫ్లేమ్లో నూనె పైకి తేలేంత వరకు చక్కగా ఉడికించుకుందాం. చూస్తున్నారు కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం అందులోకి ఉడికించుకున్న ఈ ఆలుగడ్డ ముక్కలు అందులోకి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తాన్ని ఒక్కసారిగా కలుపుకుందాం. మీరు ఈ ఆలు ప్లేస్లో వంకాయ ముక్కలు వేసుకోవచ్చు, ఎండు చేపలు వేసుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా మెల్లగా కలుపుకున్న తరువాత మరో 3 నిమిషాలు అలాగే ఉంచి చివరిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన చింత చిగురు ఆలూ కర్రీ రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. బాయ్.